అక్క మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. గాజువాక వంటిల్లు కూడలిలోని తొలగించిన అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు అన్నం వడ్డించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ హయాంలో చేసిన ఏ పనిని సమర్థించడం లేదని అన్నారు. అన్నా క్యాంటీన్ తొలగించి పేదల ఉసిరు పోసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో గంధం శ్రీనివాస్, మొల్లి ముత్యాలనాయుడు, అనంత్ ప్రసాదుల శ్రీనివాస్, విల్లా రామ్మోహన్ కుమార్, నాగేశ్వరరావు, అనంత లక్ష్మి, నారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు మరి కార్యకర్తలే పెట్టాలని వారు మాట చెప్పడం జరిగింది. అయితే ముందుగా వారు ఏమన్నారంటే ఎవరికి తోసినట్టుగా వాళ్ళు ఆ ప్రాంతంలో పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు 73వ వార్డులో గాజువాక నియోజకవర్గం ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ చేయడం జరిగింది. అయితే దీన్ని పోలీసు వారు కొంత అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి అక్కడ ఆ ప్రాంతంలో పెట్టమంటే ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ ప్రాంతంలో మేము కంటిన్యూగా పెడతామంటే అది పెట్టడం తీయలేదని చెప్పేసి. అయితే మా ప్రయత్నం మాత్రం నిత్యం పెట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నాం. అయితే ఈ రోజుకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు కనుక ఈరోజు ఈ అన్న సమారాధన చేసి భవిష్యత్తులో ప్రతిరోజు కూడా జరిగేటట్టుగా మేము ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని వాటిలో కూడా ఒకరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని పెట్టడంలో భాగంగా ఈరోజు మొదటగా ఈ 73వ వార్డులో మన గాజువాక సమన్వయకర్త అయినటువంటి ప్రసాద్ సీన్ గారు, అలాగే వార్డు అధ్యక్షులు యువనాయకులు సహకారం. ఈ దుర్మార్గ తాలూకు ప్రభుత్వం వచ్చిన తరఫు నుంచి కూడా ఏదైతే పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన ఆలోచనతో ముందు చూపుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు తీసిన ఆదేశాలకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో కూడా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో దాన్ని తీసివేయడం జరిగింది. దీనివల్ల పేదవాడు ఈరోజు కరోనా టైంలో కనీసం ఒక 5 రూపాయలు ఉంటే భోజనం చేద్దాం ఆలోచనతో చాలామంది చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా టైంలో మంచి కరోనా టైంలో కూడా అన్నా క్యాంటీన్లు ఓపించిన పరిస్థితి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి పేదవాడికి కనీసం పెట్టి అన్నం కూడా పెట్టే పరిస్థితి, రేషన్ డిపోలో చూసుకుంటే గతంలో ఇచ్చిన సరుకులు ఏవి కూడా ఇవ్వడం లేదు. కనీసం ఈ రూపంగానే సరే ప్రభుత్వం ఏ పేరు పెట్టుకుని జగనన్న పెట్టుకుంటాడో, లేదంటే విద్యామ్మ పెట్టుకుంటాడో, లేదో రాజన్న పెట్టుకుంటాడో, ఏదో పేరు పెట్టుకొని అన్నా క్యాంటీన్ ఓ క్యాంటీన్ ఓపెన్ చేయగలిగితే పేదవాడికి పట్టి రన్ను పెట్టే అవకాశం ఉంటుంది. ఇది పార్టీ కాదు ముఖ్యం, పేదవాడి కోసం ప్రభుత్వం నడవాలి తప్ప గొప్పవాడి కోసం కాదు. కాబట్టి మా అధ్యక్షులు వారు, మా మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి పట్టణంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని, ప్రతి ప్రాంతంలో పేదవాడికి పడ్డ అన్నం పెట్టిన ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మాజీ శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా గాజువాక నియోజకవర్గం మొత్తం కూడా ఈ 73వ వార్డులో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి వార్డులో కూడా ఒకరోజు భోజనం మేము పెట్టే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పేసి మేము అందరం కూడా పార్టీతో మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరట్లేదు. మా సొంత డబ్బులు పెట్టి మేము చేస్తాం, మీకు చేతనైతే మమ్మల్ని మీరు అడ్డుకొని మీరు సొంతంగా పెట్టండి చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.